ఏపీ ఎన్నికలపై అన్ని సర్వేలది ఒకే మాట. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. పార్టీల భౌతికానికి సంబంధించి వాటాలు తీర్పు వెల్లడించనున్నారు. ఫలితాలు అయితే ఇప్పుడే రావు, కానీ ఫలితాలు ఎలా ఉండొచ్చనే అంశం గురించి సర్వేలు ఆసక్తిదాయకమైన విషయాలను చెబుతూ ఉన్నాయి. దేశంలోనే పేరున్న ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు, స్వతంత్ర అధ్యయన సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలు ఇవి. కొద్ది రోజులుగా విడుదలవుతున్న ఈ సర్వేలన్నీ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టైమ్స్ నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 ఎంపీ సీట్లు, తెలుగుదేశం పార్టీకి 5 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చింది. ఓటు శాతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43.7%, తెలుగుదేశం పార్టీకి 35.10% వస్తాయని వెల్లడించింది. ఇండియా టీవీ సిఎన్ఎస్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 ఎంపీ సీట్లు, తెలుగుదేశానికి 5 ఎంపీ సీట్లు రానున్నాయి. ఇక రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఎంపీ సీట్లు, తెలుగుదేశం పార్టీకి 6 ఎంపీ సీట్లు దక్కనున్నాయి. ఓట్ల శాతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41.3%, తెలుగుదేశం పార్టీకి 33.1% ఓట్లు రానున్నాయి. సిపిఎస్ సంస్థ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21 ఎంపీ సీట్లు, తెలుగుదేశం పార్టీకి 4 ఎంపీ సీట్లు రానున్నాయి. ఎన్డీటీవీ సర్వే కూడా ఇవే ఫలితాలను వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21 ఎంపీ సీట్లు, తెలుగుదేశం పార్టీకి 4 ఎంపీ సీట్లు వస్తాయని ఆ సంస్థ తేల్చింది. అసెంబ్లీ సీట్ల వారీగా ఫలితాలను ప్రకటించిన సర్వేలో వీడీపీ అసోసియేట్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 106 నుంచి 118 సీట్లు, ఓట్ల శాతం 43.85, తెలుగుదేశం పార్టీకి 54 నుంచి 68 సీట్లు, ఓట్ల శాతం 40 రానున్నాయి. జనసేనకు 1 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఆ పార్టీకి 9.80% ఓట్లు రానున్నాయి. హిందూ, తెలంగాణ టీవీ, సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 108 నుంచి 124 సీట్లు రానున్నాయి. ఆ పార్టీ 46% ఓట్లు సాధించనుంది. ఇక తెలుగుదేశం పార్టీకి 41 నుంచి 57 సీట్లు, 36% ఓట్లు రానున్నాయి. ఇతరులకు 5 నుంచి 10 సీట్లు దక్కే అవకాశం ఉంది. సిపిఎస్ సర్వే ప్రకారం వైసీపీకి 121 నుంచి 130 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 45 నుంచి 84 సీట్లు. ఓట్ల శాతం విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48.1%, తెలుగుదేశం పార్టీకి 41.01%, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు, 8% ఓట్లు రానున్నాయని తేల్చింది.